విజయవాడలోని సితారా సెంటర్లో గత 40 సంవత్సరాలుగా గుండెలు అమ్ముకుంటూ ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న సగటు బడుగు జీవుల పొట్టలు కొట్టారు అధికారులు. ఆక్రమణ నెపంతో విరుచుకుపడ్డారు కార్మికులకు. గత 3 శతాబ్దాల క్రితం ఓ అధికారి ఈ స్థలాన్ని ఇచ్చి జీవనం కొనసాగించమని చెప్పినట్లు నిర్వాసితులు పేర్కొన్నారు. అప్పటి నుండి అక్కడ కుండలు అమ్ముకుని జీవనం సాగించేవారు. తోపుడు బల్ల వాళ్ళు అక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. ఆ స్థలంపై కొంతమంది కన్ను పడినట్టు నిర్వాసితులు తెలిపారు. ట్రాఫిక్ అంతరాయం పేరుతో తొలగించారని బాధితులు కన్నీరు మున్నీర్ అవుతున్నారు. నిలువ నీడ లేకుండా పోయింది. అడ్డుకున్న వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి పేద ఇళ్లు కూల్చివేశారు.